ఈ రోజు ఐన్యూస్ రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ ప్రజల ఎజెండా ఆకాంక్షకు బాన్సల్లో నిర్ణయించినందుకు ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఫస్ట్ రైతు అయిన తర్వాతనే నాయకులు అయిన మనం ముందు తెలుసుకోవాలి. కాబట్టి ఇంతకుముందు కొంతమంది పెద్దలు చాలా మాట్లాడారు, మరి దాని సందర్భంలో నాకు తెలిసినటువంటి అనుభవం నేను తెలియపరుస్తున్నాను. మన నియోజకవర్గంలో అభివృద్ధి కాలేదు అని చాలామంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. అభివృద్ధి కాలేదు అంటే వాళ్ళు నియోజకవర్గం మీద అవగాహన ఉన్నదో లేదో అనేది ఫస్ట్ తెలుసుకోవాల్సిన అవసరం వారిపైనే వదిలేస్తున్నాము. ఎందుకోసమంటే 2014 ముందు ఒక రైతు పంట పండియాలంటే ఎన్నో ఘోషలు పడేది. ఆ రోజు కరెంటుకు రావాలంటే రైతు కళ్ళల్లో కట్టెపుడకలు పెట్టుకొని కావలు కాసినటువంటి రోజులు రైతులు చూసిండ్రు. 2014 తర్వాత రైతుకు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం వలన ఈరోజు రైతు స్వచ్ఛందంగా 2 పంటలు పండించుకొని ఆనంద పుష్పాల్లో ఉన్నారనే సంగతి మీ అందరికీ సభ ద్వారా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మన నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు అని కొంతమంది అన్నప్పటికీ నేను చెప్తున్నాను, ఇప్పుడే మన బాన్సల నియోజకవర్గంలోనే తాటికోల్లో ఎన్నో డబల్ బెడ్రూమ్లు కట్టారు. అదే కాకుండా ప్రతి విలేజ్లో 100, 50 ఎంతోమందికి వారి వారి స్తోమత కట్టుకునేటట్టుకు వారి సొంత స్థలాల్లో ఇచ్చినటువంటి ఏకైక ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా తెలుసు. కానీ ఒప్పుకోవాలంటే కూడా చాలా ధైర్యం కావాలి, నిజం ఒప్పుకోవాలంటే కూడా ధైర్యం కావాలి. వాస్తవంగా ఒకవేళ 10,000 డబల్ బెడ్రూమ్లు ఈ నియోజకవర్గంలో కట్టలేదు అంటే మీరు దేనికైనా మా బీఆర్ఎస్ కార్యకర్త తరపున మీరు ఎక్కడికి పిలిచినా నేను సమాధానం చెప్తానని కూడా సభాముఖం తెలియపరుస్తున్నాను. ఇదే కాకుండా మన రైతులకు థ్యాంక్ యూ మళ్ళీ వస్తాను, టైం లేదు. థ్యాంక్ యూ. ఇంకా మీ పార్టీ నాయకులు అధికార ప్రతిపక్షాలు మాట్లాడతారు. సుధాకర్ గారు, సిపిఐ నాయకులు. అదే కాకుండా సార్, ఒక నిమిషం అదే కాకుండా సార్, మా మారుమూల ప్రాంతమైనటువంటి అన్మాజిపేట గ్రామ పంచాయతీ, మాది అన్మాజిపేట గ్రామము. అన్మాజిపేట గ్రామంలో సిద్ధాపూర్ రిజర్వాయర్ మారుమూల ప్రాంతంలో ఒకప్పుడు ఆ రిజర్వాయర్లో 200 ఎకరాలకు 300 ఎకరాలకు ఆయకట్టు ఉన్న దాన్ని మా పోచారాం శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో ఈరోజు దానికి 250 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒక టీఎంసీ నీళ్లతోటి ఇలా డ్యామ్ కట్టించి 10,000 ఎకరాలకు నీళ్ళు అందించే ప్రాజెక్టు కడుతున్నారంటే ఇది నిదర్శనం కాదా అని మేము చెప్పుతున్నాం. అదే కాదు, ఈరోజు ఇక్కడ కొంతమంది నాయకులు అంటారు అభివృద్ధి ఎక్కడైంది అనేది. ఇక్కడ వచ్చింది ఈరోజు డిగ్రీ కాలేజ్ కానీ ఇలా మాతా శిశు రక్ష హాస్పిటల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క రైతు కానీ పోతున్న సంగతి మీరు తెలుసుకోవాలి.